నవజనార్దన క్షేత్రంలో రెండవదైన మడికి రావులపాలెం నుండి సుమారు 12 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత మడికి చేరవచ్చు. వేమగిరి నుండి మడికి వచ్చే మార్గమంతా ఎడమవైపు వివిధ రకాలైన పలపుష్ప జాతుల మొక్కలతో నిండిన అనేక నర్సరీలు, కుడిపక్క ప్రశాంతంగా పారుతున్న గోదావరి కాలువ అత్యంత రమణీయంగాను మనోహరంగాను అలరారుతూ యాత్రికులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంటాయి. మడికి గ్రామంలోనికి ప్రవేశించగానే ప్రధాన రహదారిపైనే విశాల ప్రాంగణంలో ఓ పక్క జనార్దన స్వామివారి ఆలయం, మరోపక్క బాలాత్రిపుర సుందరి ఆలయం ఉంటాయి. ఆలయ ప్రాంగణంలోనికి ప్రవేశించగానే స్వామివారి దివ్యమంగళ స్వరూపానికి అభిముఖంగా ఉన్నతంగా ధ్వజస్తంభం మనకు కనిపిస్తుంది. ఆ ధ్వజస్తంభం తాలూకు పీఠంలోని చిన్న ఉపాలయంలో గరుత్మంతుడు మనకు దర్శనమిస్తారు. ఆ దృశ్యం, విష్ణుస్వరూపమైన ధ్వజస్తంభాన్ని తన భుజస్కంధాలపై గరుడు మోస్తున్నాడా అన్నట్లుగా మనకనిపిస్తుంటుంది. ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుని ఎదురుగా శిఖరాన్ని చూసినట్లయితే ఆ గోపురంపైన చెక్కబడ్డ శిల్పాలు కన్నుల విందు కలిగిస్తాయి. ఆలయానికి ముమ్మార్లు ప్రదక్షిణలు చేసి ఆలయంలోనికి ప్రవేశించాలని శాస్త్ర విహితం. ఆలయ ముఖమండపంలోనికి ప్రవేశించగానే ఎదురుగా ఉభయ దేవేరులైన శ్రీదేవి భూదేవిలతో దేవదేవుడు జనార్దన స్వామివారి దివ్యమంగళ స్వరూపం గోచరిస్తుంది. జనార్దన స్వామివారిని ఆపాదమస్తకం దర్శించడం భక్తులకు మహద్భాగ్యమని చెప్పవచ్చు. ఆ స్వామి దివ్యచరణ కమలాల నుండి పవిత్ర గంగ ఉద్భవించిన విషయం పురాణ పరిచయం ఉన్న భక్తులందరికీ విదితమే. అట్టి పవిత్ర చరణాంబుజాలను కనులారా దర్శించి ఆపాద పద్మాలను మన హృదయ కమలాలతో మనస్సులోనే పూజించడం అలౌకిక ఆనందాన్ని కలగజేస్తుంది. స్వామీ దేవేరులకు దీటుగా వారి ఉత్సవమూర్తులు విరాజమానమై ఉంటాయి. ఆ తామ్రమూర్తులకు సైతం చక్కని అలంకారాలు చేసి సుమనోహర పుష్పమాలికలు అర్పిస్తారు. ఇరువైపులా కొలువై ఉన్న మాతృస్వరూపాలు శ్రీదేవి భూదేవిల సౌభాగ్యాన్ని ఎంతని చెప్పాలి. ఒక దేవేరి సమస్త సంపదలకు, భాగ్యాలకు ఆలవాలమైన లక్ష్మీ స్వరూపమైతే మరొక రాణి సమస్త జీవరాశులను, వృక్షాదుల భారాన్ని వహిస్తూ కూడా చిరు నగవులు చెదరనివ్వని సహనానికి, ఓర్పునకు ప్రతీక. జనార్దన స్వామివారు ఈ క్షేత్రంలో సుదర్శన ముద్రలో ఉంటారు. సు అంటే మంచి దర్శనం. దర్శించినంతనే శుభాలు చేకూరును. క్షేత్రంలో వెలసిన జనార్దన స్వామి భక్తులకు విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు సుదర్శన చక్రాన్ని అడ్డువేసి భక్తులను కాపాడుతాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. జనార్దన ఆలయానికి ఉత్తరంగా పశ్చిమాభిముఖుడైన బాలాత్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామివారిని కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో అర్చిస్తారు. ఈ ఆలయ నిర్మాణంలోని మరో ప్రధాన విశేషం ఏంటంటే, సూర్యోదయ సమయాన ఆదిత్యుని ఉదయకిరణాలు స్వామివారి విగ్రహంపై పడతాయట. ఇది స్వయంగా సూర్యభగవానుడే జనార్దన స్వామిని తన కిరణాలనే పద్మాలతో అర్చన చేస్తున్నట్లుగా ఉంటుందని ఇక్కడి భక్తులు వివరిస్తుంటారు.